అనంతపురం జిల్లా హిందూపురంలో ఓ దిగువ మధ్య తరగతి కుటుంబం. కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తికి కరోనా సోకింది. తగ్గిందని ఊపిరి పీల్చుకున్నారు. అంతలోనే బ్లాక్ ఫంగస్ సోకింది. ఉన్నదంతా పోగేసి 15 లక్షలు ఖర్చు పెట్టారు. కానీ ప్రయోజనం లేదు. అప్పులు ఎలా తీర్చాలి? పిల్లల్ని ఎలా పెంచాలి? ఆ వృద్ధులకు దిక్కెవరు? అన్నీ సమాధానం లేని ప్రశ్నలే. ఒక్క మరణం చాలు కుటుంబాల్ని అతలాకుతలం చేయడానికి. కరోనా వేలాది కుటుంబాల్ని చిదిమేసింది. లక్షలాది మంది బాధితుల్లా మిగిలారు. చూస్తూ ఉండగానే హఠాత్తుగా ఆప్తుల ప్రాణాలు పోయి కుండంత దుఃఖం మిగులుతోంది. ముఖ్యంగా మధ్య వయస్కులు చనిపోయిన సందర్భాల్లో అటు భార్య, చిన్నపిల్లలు, వృద్ధులైన తల్లిదండ్రులు అనాథలవుతున్నారు. అటు దుఃఖం తీరదు, ఇటు కరోనా చికిత్స కోసం చేసిన అప్పులు వెంటాడుతున్నాయి. వీటన్నిటి మధ్య బతుకు ప్రశ్నార్థకమైన పరిస్థితి ఏర్పడుతోంది. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణం డిఆర్ కాలనీ. అరుణ్ భార్గవ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ లేబర్గా పనిచేసేవాడు. భార్గవ్ తండ్రి 66 ఏళ్ల పుల్లన్న, తల్లి నాగరత్నమ్మ ఉన్నారు. ఇతనికి 9 ఏళ్ల క్రితం పెళ్లైంది. భార్య అరుణ, 8 ఏళ్ల కూతురు, 6 ఏళ్ల కొడుకు ఉన్నారు. సంపాదన కొంచెమే అయినా ఉన్నంతలో చాలా సంతోషంగా ఉండేవారు. పిల్లల్ని చాలా ప్రేమించే భార్గవ్ వారిని చేతుల మీద నుంచి దించకుండా పెంచేవాడు. సాయంత్రం అయిందంటే చాలు, బయట తిప్పడం, ఆడించడం చేసేవాడు. పార్కు పదాం పదా, రెస్టారెంట్కి అన్నీ బాగా తీసుకెళ్తాను సార్. ఇప్పుడు అవన్నీ అడుగుతారు సార్, వెళ్దాం వెళ్దామని. పార్కు పదమ్మమ్మ డాడీ వస్తాడు, రెస్టారెంట్కి పిలిచిపోతాడమ్మ డాడీ. ఆ పాపకు తెలుసు కాబట్టి ఆ పాప మామూలుగా ఊరికే ఉంటుంది సార్. వీడైతే అడుగుతాడు సార్, డాడీ దగ్గరికి పదాం పదా, ఎవరన్నా పిలిచినా మా డాడీ లేడు కదా, మీ డాడీ ఉన్నాడు కదా అంటాడు సార్. అరుణ్ భార్గవ్కి వైరస్ సోకడంతో ఒక్కసారిగా పరిస్థితి మారింది. విధి నిర్వహణలో బయట తిరిగే భార్గవ్ కరోనా బారిన పడ్డాడు. మే 2న కరోనా సోకితే హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం చేరాడు. అయితే అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో అనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా మెరుగవకపోవడంతో బెంగళూరుకు తరలించి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. క్రమంగా కోలుకున్నట్టు కనిపించాడు. అంతా సంతోషించారు. కరోనా నెగిటివ్ వచ్చిందని తెలియగానే సంబరపడ్డారు. కానీ కరోనా నయమైనా బ్లాక్ ఫంగస్ రూపంలో విషాదం వెంటాడింది. వాళ్ళకన్నీ రిపోర్ట్స్ పెడితే ఇది బ్లాక్ ఫంగస్ లాగా మేము చూడము అంటారు సార్. నారాయణ రుద్రాలకి రాసిచ్చారు సార్, కన్ను కదా అనేసి. అక్కడ పోతే వాళ్ళు పాజిటివ్ ఉందని మమ్మల్ని లోపలికి కానీ పిలుచుకోలేదు సార్. బయటే కూర్చున్నాము. తర్వాత డాక్టర్లు వచ్చినారు 11 కట్లా, వచ్చి చూసినారు సార్. అన్నీ టెస్టులు చేసినారు వాళ్ళు కూడా. ఒక 50,000 చేసినారు సార్ వాళ్ళు టెస్టులు చేసి. ఇదేమో అని వాళ్ళు మళ్ళీ 40కి రాసి ఇచ్చినారు సార్. అక్కడికి వెళ్తే వాళ్ళు మళ్ళీ సిటీ స్కానింగ్ అని, ఎంఆర్ఐ ఇది అది ఇది అని చేసి ఈవినింగ్ నైట్ 9కి సార్ జాయిన్ చేసుకుంటాం, అన్ని టెస్టులు చేసాను చెప్పినారా. 80,000 వేసినారు సార్ బిల్లు, వేసి అయ్యలేదని ఇంటికి పంపించేసినారు. ఐసీయూలో వచ్చేసి 8 డేస్ ఉన్నారు సార్, మండే టు మండే. కరోనా నుండి బయటపడినా బ్లాక్ ఫంగస్ సోకడంతో పరిస్థితి విషమించి భార్గవ్ చనిపోయాడు. పచ్చని కుటుంబం విషాదంలో మునిగింది. వృద్ధాప్యంలో తమకు తోడుగా ఉంటాడనుకున్న చెట్టంత కొడుకు నేల రాలిపోతే ఆ ముసలి గుండెలు తట్టుకోలేకపోతున్నాయి. పిల్లా పాపలతో పచ్చగా ఉండాల్సిన ఆ కుటుంబంలో ఇప్పుడు కన్నీరు తప్ప మరొకటి లేదు. భార్గవ్ని బతికించేందుకు 15 లక్షల వరకు అప్పులు చేసిన ఆ కుటుంబం ఇప్పుడు తీరని కష్టాల్లో పడింది. అమ్మకి నాన్నకి బాగుందని అడిగిస్తున్నారు సార్, బాగానే ఉంది, వాళ్ళకిద్దరికి బాగుద్ది, ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. అంటే నాకు ఈరోజు ఆపరేషన్ అని అడిగినాడు సార్. ఈరోజు ఆపరేషన్ అంటే ఆపరేషన్ అయిపోతేనే మనం ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. అంటే 2 డేసే ఉండేదంట ఆపరేషన్ అయిన తర్వాత వెళ్ళిపో. అదే సార్ లాస్ట్ మాట్లాడింది అతను, ఇంకేమీ మాట్లాడలేదు సార్. చాలా బాగుండేవాడు సార్, పిల్లల గురించి అట్లా చదివిల్లా ఇట్లా చదివిల్లా అని చెప్పేవాడు సార్. అదే సార్ మండే అదొక్కటి చెప్పినాడు సార్, అమ్మ నీ నాన్నకి బాగుందా, ఆపరేషన్ అయిపోతేనే ఇంటికి పోదామా, అంతే సార్. ఇంకా పిల్లల గురించి కానీ నా గురించి కానీ, ఎందుకంటే వీళ్ళు బాగా చూసుకుంటారు నన్ను అని తనకు తెలుసు సార్, వాళ్ళు ఎట్లన్నా బాగా చూసుకుంటారు నన్ను అని తెలుసు. అక్కడున్నాం కదా సార్ మేము, దానికే ఇంకా వాళ్ళకి బాగైందా, ఇంటికి వచ్చినారా అదొక్కటి అడిగినాడు సార్. అది మాట్లాడిందే సార్, ఇంకా ఆపరేషన్ థియేటర్కి తీసిపోయినారు, మాట్లాడక ఇంకా కాలేదు సార్. ఐసీయూలో పెట్టినారు, ఒక్కరోజు చూపించినారు సార్ నాకు. అందరి బాధ ఒక్కటైతే ఆ చిన్నారులది మరీ మాటల్లో చెప్పలేనిది. తండ్రి లేడని, ఇక రాడని చెప్పలేరు. అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తల్లి విలవిల్లాడుతోంది. కోడలిని, చిన్నపిల్లలను చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
జారె బండ అలాగేది మళ్ళీ దక్క సుప్పు బాగా చదువుకో అమ్మ ఫస్ట్ ఆల్ నువ్వు అనేవాడు డాడీ ఎప్పుడు వస్తాడు అని అడిగేవాడు అంతే వస్తాడు రాట్లా ఎయిట్కి అట్లా అంట ఏడ్చద్దు అనేది అప్పుడప్పుడు అంతే చెప్తాడు ఏమి చెప్పడు ఇది ఆడుకునేది అంతే ఆడుకుంటూ ఉంటాను చూడు అది అన్నీ చూసుకుంటాడు భగవాన్ మాకు మా నాయన గేమ్ పని పెడతాడులే అన్ని వడ్డ చూసుకుంటాడంట బాగా ఏది కలిసినా తెచ్చి పెడతాడ బిడ్డలను బాగా చూసుకుంటాడ భార్యను బాగా చూసుకుంటాడ ఇంట్లో సంతోషంతో ఉంటాం సార్ బాగా ఈ కరోనా వచ్చి మమ్మల్ని ముంచేసింది బాగా చెట్టంత కూడా పోగొట్టుకుని కుమిలి కుమిలి పోతున్నాం మేము ఏదో రూల్ లేదు ఇప్పుడు బాగా ఏమడతారు మా నాయ మా డాడీ లేడు కదా మా డాడీ లేడు మా డాడీ చచ్చిపోయినాడు కదా తాత ఎవరన్నా అడిగితే మా డాడీ చచ్చిపోయినాడు దేవుని దగ్గర పోయి నల్లి అంటాను అట్లాడు పోయినాడు ఆధారపడింది మాకు ఇంకా ఎలా అయింది ఇప్పటికే మాకు ఏమీ దిక్కు తెలియడం లేదు అప్పులు లేకు ఉండే ఉన్నాడు సంపాదించి పోషించుకునే పెద్ద దిక్కు పోయినాడు పిల్లలు అయితే చిన్న పిల్లలు వాళ్ళని ఎట్లా పోషించుకోవాలి దిక్కు తెలియడం లేదు ఈ కుటుంబానికి ఆదుకునే హస్తం కావాలి ప్రభుత్వం స్పందించి కనీసం పిల్లల బాధ్యతనైనా తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు కరోనా వైరస్కు ఎన్నో కుటుంబాలు బలయ్యాయి కొందరు వైరస్ను జయించినా బ్లాక్ ఫంగస్ వెంటాడింది బ్లాక్ ఫంగస్ కూడా ఎన్నో కుటుంబాల్లో చీకట్లు మిగిల్చింది ఇప్పుడు భార్గవ కుటుంబం చెట్టంత మనిషిని కోల్పోవటమే కాదు పీకల్లోతు అప్పుల్లోనూ మునిగింది వీటన్నిటికీ పరిష్కారం తెలియక విలవిల్లాడుతోంది